You're great. Thanks, sir. Just a moment, please. పదవయ్యా ఏమిటా వాడు గొప్ప పెద్ద పోజు వాడును. ఆఫ్టర్ ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇవ్వనంటాడా? పైగ తోసి పారేస్తాడా? ఊరికే పెరం మీద పోపులా చిటపట్లాడిపోకండి. నానా ఎవరా నీకు? నాన్న అదే నాన్న, నేను నీకంటే పొడుగ్గా ఉన్నంత మాత్రాన నేను నీ కొడుకులు కాకుండా పోతానా, నువ్వు నా తండ్రి కాకుండా పోతావా? అర్థమైంది కదా, నేను నీకు జన్మనిచ్చిన తండ్రిరా. అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ పడితే ఇవ్వా. అసలు ఈ కప్పు బాబు తప్ప అలా కదన్నా, ఆ ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని. అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమా నీకు? నేచురల్ గా మా కుర్రాళ్ళకి అంతే కదా బాబా. అసలు నాన్న ఆవేశం పెద్దుంటే అలా ఎక్కేస్తావేట్రా? నిజం చెప్పడం నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్. ఇదంతా నాకు అనవసరం. అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు. ఏంటన్నా, ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం. అవమానం? మరి అది అవమానం కదరా, గొప్ప అవకాశం. అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులకు ఉంటుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్. థ్యాంక్ యూ నాన్న. ఏంటి వీడు బోర్ బోర్ నేర్చుతున్నాడు? ఏమైంది బాబు? మీ కమనీ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్ళుపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి. అవి ఇంకిపోయేదాకా అలా ఏడుస్తూ కూర్చోరా. అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు ఇక్కడ ఉంటే ఎలా విజయ్? ఏంట్రా అందరూ గుంపుగా వచ్చేసారు? విజయ్, బాస్కెట్బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలవమంటూ ఎటైనా వెళ్లి పార్టీ చేసుకుందాం. టెలిగ్రామ్. టెలిగ్రామా? ఎవరు బకెట్ అందేశారో ఏంటో. విజయ్, రేపు బెంగళూరు మైల్ కనెక్ట్ వస్తోంది. సారీ ఫ్రెండ్స్, ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్. అదేంటి ప్రోగ్రామ్ మార్చేసావు? అనిత వస్తే విజయ్కి ఎవరు అక్కర్లేదు, అంతా అనితమయం, అనితే లోకం. ఎంతకీ అనిత ఎవరు? పన్నుటొక్క జిల్లాలో లేదండి అటాంటి అమ్మాయి. నుటొక్క జిల్లాలో లేదండి అటాంటి అమ్మాయి. నుటొక్క జిల్లాలో లేదండి అటాంటి అమ్మాయి. ఒట్టేసి చెప్పాలా తనంటుంది గులాబీలా. ఒట్టేసి చెప్పాలా తనంటుంది గులాబీలా. మనిషే మరి భోళ తన మాటే గలగలా. తానే లేని వేళ నా ప్రాణం విలవిలా. నుటొక్క జిల్లాలు లేదండి అట్టండి అమ్మాయి. నుటొక్క జిల్లాలు లేదండి అట్టండి అమ్మాయి. నువ్వైతే పసి పాపలు
రాణిలాగా కోరితే భక్తితోటి వేడితే దేవతల్ని చూడనా సన్నాయి సంబడల్లే సంక్రాంతి సందడల్లే రోజంతా సరికొత్త కేరిల్తలే కనపడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్, ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం, ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగబూతి ఎరుపుహం చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను. మందు కొట్టడానికి డబ్బులు లేవు, అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నమ్మేసుకుంటున్నాను. ఈ ఫుల్ బ్యాట్ లో
అసలు నువ్వు కన్న తండ్రివేనా? కూతురు మంచిగా చూసుకుని పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి గోల్ చేస్తావా? పైగా తనేసిన పెయింటింగ్స్ నీ తౌడు కోసం అమ్మాని చూస్తావా? నా కూతురు పెయింటింగ్స్ నా ఇష్టం, పెయింటింగ్స్ ఏంటి అవసరమైతే కూతురు నమ్మేస్తాను. మంచి బేరం ఉంటుంది చూడు. అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా? చచ్చిపోయింది మీ అమ్మ గుర్తొచ్చినా? అమ్మ చచ్చిపోయినందు కాదు, నువ్వు బ్రతుకున్నందుకు ఏడుస్తున్నాను. నువ్వు ఏడిస్తే రాకేడిపోతా. ముందు ఆ దుఃఖాన్ని తట్టుకోవాలండి. నేను అందుకుంటే 100 రూపీస్ 20 సిగ్గులేదు తిట్టినా పర్వాలేదు. వెగుడు సొమ్మిచ్చాడు, ఇస్ ఏ గ్రేట్ మ్యాన్. మీ నాన్న మాటకు బాధపడుతున్నావా? ఆ తండ్రి కడుపున ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నాను. అది ఎప్పుడు ఉండేదే కదా. డోంట్ వరీ, నువ్వు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవ్వు. కమ్ ఆన్ కడ, నేను బయలుదేరుతాను. క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావమ్మా? సార్ నా పేరు అనిత. అది తప్పు కాదే. నేను పెయింటర్ని సార్. అది అసలు తప్పే కాదు. సార్ రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్. ఇది ఖచ్చితమైన తప్పు. ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది. ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలాగమ్మా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో, నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు. కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం. అయ్యో హరిశ్చంద్ర, ఈ నిజం చెప్పే నీచ గుణం నాకెందుకు ఇచ్చావు తండ్రి? బోడి టైం అయిపోయిందట, నా పెయింటింగ్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు. ఒప్పుకోకపోవడమే మంచిది. విజయ్, నీ స్థిరాభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి? అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు. అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది. అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది. లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా? నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఎప్పటికైనా పిల్లకి మంచి పేరు వస్తుందిరా. తనకు వచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు. చెప్పు 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 చెప్పు. గూడు లేని గుడ్డు, కొట్టిపోయిన గొడ్డు, వదిలిపోని జిడ్డు. ఇది సూపర్. ఈ పిల్లలు లడ్డు లేదా బాబు? అది ఉంది బాబు, జావు లేని బ్రెడ్ ఉంది. ఏదో వచ్చేసి ముందు అమ్మాయిని కూల్ చేయరా. అలాగే నాన్న, నీ మాట నేర్పు కాదన్నాను. ఈ ఐస్ వాటర్ చల్లితే అదే కూల్ అయిపోయింది. నాకు అంత అదృష్టమా? ఎందుకు అమ్మాయిని అలా ఏడిపిస్తావు? ఏడుస్తాం తన మొహం చూసావా ఎంత అందంగా ఉంటుందో దానికోసం. ఏ అనిత, విజయబాబు అనితమ్మల జంట కన్నా భక్తల్లాగా మేగడా ఉలవచారులాగా భలే ఉందండి. గుడ్ ఈవినింగ్ అనిత. అనిత అనిత తలుపుతి ప్లీజ్. నేను నీతో మాట్లాడు అనిత. మర్యాద తలుపు తీయకపోతే నేను ఇక్కడ దూకేస్తా. దూకు పైకి ఎగిరి దూకు. అనిత నేను నీతో ఒక ఇంపార్టెంట్ పనులు వచ్చాను. పిచ్చి గీతలు తీసుకునే నాతో నీకే పని? ముందు తలుపు తీ చెప్తాను. తీయను తీయను తీయను. అనిత నువ్వు నాతో వస్తే నిన్ను మంచి చోటు తీసుకెళ్తాను. నీతోనా? నేనా? ఇప్పుడే కాదు ఎప్పుడూ రాను. ఇట్స్ ఓకే, ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు. బాపు గారు వస్తే బాపు గారు మరి నాతో రానున్నావుగా? పొరపాటున్నాను. అయితే నా కాళ్ళు పట్టుకో. అంతేనా? సారీ సారీ, మా బుచ్చి కదా, మా బగ్గారు కదా. ఓకే టూ మినిట్స్ రెడీ అవుతా. ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు గొప్పగానే ఉంటాయి అంటే
వాడారు? యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుందిగా మేడం, బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమన్ ఎల్లో కలిపేసి ఈ టింట్ రప్పించాను. వెరీ నైస్, థాంక్యూ. అనిత, ఇక నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా? అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉందేంటి? నా పెయింటింగ్స్ ఇక్కడ? yes. ఏ జోక్ చేస్తున్నావా? నేను కాదు, నువ్వు చేస్తున్నావు. రైట్, ఏమిటిది చూడు. అంటే నీకు తెలియకుండానే మీ ఇంట్లో జిగురుకుంటూ వచ్చేస్తా? నేను ఫుల్ లో కనబడతా నీకు? ప్లీజ్ బిలీవ్ మీ, అదే నాకు అర్థం కావడం లేదు. అదే అక్కడ ఫిక్స్ అయ్యి. ఏయ్ అదిగో, ఆయన ఎగ్జిబిషన్ ఆర్గనైజర్, వెళ్ళి అడుగుదావరా. నాకేం పని, నువ్వు వెళ్ళి అడుగు. ఐ వుడ్ లైక్ టు బైట్ సార్. ఐ సీ, పేజెస్ తీసుకెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. yes. ఆ రోజు నాతో కుదరదు అన్నారు, మరి నా పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? అదే, నువ్వు వెళ్ళాక విజయ్ వచ్చాడు. విజయ్? నీ పెయింటింగ్స్ అన్ని ఎలాగైనా ఎగ్జిబిట్ చేయమని నన్ను కోరాడు. నేను కుదరదన్నాను. ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండి గారికి ఫోన్ చేశాడు. ఆయన కూడా చేతులు ఎత్తేశాక స్పాన్సర్స్ ని పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు. టోటల్లీ ఈ మూడు ఎర్త్ అండ్ హెవెన్ టు మేక్ ద షో. ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు. పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్, మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ అనిత. ఏంటి నాన్న? అనితనే లంచ్ రమ్మన్నాను, వచ్చిందా? రావటం అయింది, తనే వంట చేస్తానని నడుము బిగించి వంటింట్లో దూరటం అయింది. అనిత వంట? నాకెందుకు నాన్న అన్యాయం చేస్తావు? అన్యాయం? నీకేం ద్రోహం చేశాను? నువ్వు ప్రాణత్యాగం ఉడికట్టు. నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నాన్న, ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో, చచ్చిపోతారు. బాంబు పేలు చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయిపోతారు. కానీ అదేం తమాషాను, అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా వండి పెడతా అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ, నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బోడీ లక్ష నాకే అక్కర్లేదు. నాకు తెలుసు నాన్న, నువ్వు బాపు గారితో దిగిన ఫోటో. ఓకే, ఏం చేస్తా చూసుకో. నన్ను కొట్టవా నిన్ను. ఈ ఫోటో చూస్తుంటే నా గాలి తెలిసి పెట్టింది. నాకు మాత్రం పర్వతాలు మోస్తుంట. బాపు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్ల లేవు?
అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమియా అండి. మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తినిపిస్తుందండి. ఈ భావన నాకు అర్థమైంది, కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు, మిగతా గ్రంథం నేను నడిపిస్తాను. నాన్న. ఏ నాన్న? మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. ఆ ముచ్చట కూడా జరిపించేస్తే. ఏ ముచ్చట? అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా. ఏం లేదురా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. కొంపదీసి మేమిద్దరం లవర్స్ అనుకుంటున్నావా? పిచ్చి నాన్న, జోక్ కాబట్టి ఏంటి? అంటే మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? ప్రేమ అవుతారు. మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా, ఫ్రెండ్షిప్ క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా. ఫ్రెండ్షిప్ అంటే అన్నా చెల్లెళ్ళ టైపా? కాదు. పోని అక్కా తమ్ముడు టైపా? కాదు. అయ్య బాబోయ్, ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి? అసలు అది ఎలా కుదురుద్దండి? మగ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి, ఆడ ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి. ఇదేది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి. రే మట్టి బుర్రా, నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పంచుకోపో. వాడే కాదురా, ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఏ ఫ్రెండ్షిప్ మాత్రం బంధం కదా. ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి, నా భావాలు తనకు నచ్చుతాయి. వీఆర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా. సొసైటీ నమ్మించ అవసరం మాకు లేదు. ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. మీకు ప్రాబ్లం కాదురా, నాకు ప్రాబ్లం. మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిచిపోయాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు. ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని. డోంట్ వరీ అంకుల్, విజయ్కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది. హలో పెళ్ళాం. అంకుల్, మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది. అర్థమైంది నా బ్రతుకు. ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా. ఆ కారుతోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు. వాడికి వల వేస్తా, ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా. నీ రెస్ట్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని. డబుల్ వావ్! అసలు ఫస్ట్ డెకరేషన్ లో నేను ఢామని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. అంత బాగుందన్నావు కదా, ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా? కనీసం ముద్దైనా ఇస్తావా? ఏదో మాటలు, నేను తన లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో. డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుందామని ఆశ. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓకే, మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, కల్చర్ ఏంటో, హాబీస్ ఏంటో వివరంగా తెలుసుకుంటాను. అడ్రస్ చెప్పు. ఆ అడ్రస్ తెలుసుకోమని మన హరిని మార్కెట్ కి పంపించాను. మట్టి గంపు కొడతాయి. ఎక్స్క్యూజ్ మీ, చేతిలో ఏమిటి? చేపలు. చేపల చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చారు. వచ్చాను. ఆ పిల్ల పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి. చేది. అలాగే చేపలు లోపల పెట్టచ్చు. నాకు చెప్పడానికి, చేపలు లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా? అడ్రస్ అడిగితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు. ఓ, ఇది మీ సంప్రదాయమా? మరీ అంత వినే అక్కర్లేదు, వివరాలు చెప్తే చాలు. టైటానిక్. టైటానిక్.
మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా? మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా? నేను చక్కగా చెప్పను. మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా? ఈ టైటానిక్ గాడెవడరా బాబు? కొట్టక ముందు దండం పెట్టాడు, కొట్టిన తర్వాత దండం పెట్టాడు. ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే చాలు విజయ్. ఇదే ఫ్లవర్ బొకే షాప్. తెలుస్తోందా ఫ్లవర్? అమ్మాయిది కంగారు పడతారంటే 10 అవ్వాలి కదా. అవునవును, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. వచ్చేసింది. హలో. ఏంటిది? పువ్వు. ఎందుకు? లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీదేంటి? మళ్ళీ పువ్వు. ఎందుకు? మళ్ళీ లవ్. థ్యాంక్ యూ సో సో మచ్. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్. మై గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ యామ్ సో హ్యాపీ. ఆ అవి బాగున్నాయి కదా? ఆ రోజ్ కలర్ బొకే చాలా బాగుంది. ఏంటిది? ఐ లవ్ యు. నా పేరు తెలీదు, ఊరు తెలీదు, అభిప్రాయం తెలీదు, ఏదో ఒక పువ్వు ఇచ్చి ఐ లవ్ యు అంటావా? ఇన్స్టెంట్ కాఫీ లాగే ఇన్స్టెంట్ లవ్ ఏంట్రా? అసలు లవ్ అంటే నాకు అసహ్యం. ఇంకోసారి పిచ్చి పిచ్చి పనులు చేసావంటే ఐఎస్ఐ ఏజెంట్ వచ్చి పోలీసు గప్పిస్తా. ఇడియట్. పయనించే ఓ చిలుక పాడైపో. అసలు నేను బాధలో ఉండే పై రాజుల సమస్య ఏంట్రా? సిగ్గు లేకపోతే సరి. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. ఏంటది? నువ్వు డామేజ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు. ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది. అందుకేనా పారిపోయా? రాకపోతే చంప చెడు అనేది తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు. ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అందంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉందనే అర్థం? ఏమో అసలు తను ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు. అంత తేలిగ్గా అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది? యునో ఆడపిల్ల మనసు బల్బు లాంటిది, స్విచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆన్ చేస్తే తిరుగుతుంది. ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గాడు ఉంటాడు. టైటానిక్ ఎవట్రా? నువ్వు వలకిన శాంతి బాడీ గార్డ్. వాడు మనకు దండం పెడతాడు. దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు, కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు. ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు. Yes, madam. Tell me your dream. Sydney Sheldon book వచ్చింది? Sorry, madam. Stock వచ్చి రాగానే అయిపోయింది. Oh, shit. Oh, copy ఉంచమని చెప్పాను కదా. Sorry, అండి. Oh. Hello, miss. Just a moment, please. మీరు ఒక పురుగు. వాట్? పురుగా? యు మీన్ ఇన్సెక్ట్? ఆ, మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను, రైట్? ఆ, మీ కళ గురించి చెప్పండి. ఆ, టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని సిడ్నీ షెల్డన్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్ కు వచ్చారు. స్టాక్ లేదన్నారు, దాంతో మీరు డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతున్నారు, అవునా కదా? మీకెలా తెలుసు? మాకు ఇంకా చాలా తెలుసు. నేనే మాట్లాడాను. మరి మీ లిప్ కదలేదేంటి? లిప్పు కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్. యు మీన్ వెంట్రిలోకిజం? యా, వెంట్రిలోకిజం. ఓకే దెన్. నేను ఆ బుక్ కోసం వచ్చానని మీకు ఎలా తెలుసు? ఫేస్ రీడింగ్. అంటే? మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది. అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా? యా, నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా? యా. వీడికి ఫేస్ రీడింగ్ రాదు, పాడు రాదు. నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని
నాతో పరిచయం పెంచుకోవడానికి వ్యధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా? అవునా? ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చని? యూఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్. టెల్ మీ యువర్ డ్రీమ్స్. టేక్ ఇట్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. మిస్ శాంతి, నేనే పిలిచాను. అన్నట్టు నా పేరు మీకు ఎలా తెలుసా? అదే నాకున్న ఎక్స్ట్రా డెకరేషన్. ముందు నుంచి చూసి భావం, వెనక నుంచి చూసి నామం చెప్పగలను. బై ద వే, నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు. సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని, మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాను. బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించొద్దు. ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు. చాలా డేంజర్ రాత్రి 10 గంటలకి. టిపికల్ గాయ్. చూడండి, ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు. తలుచుకోను. తలుచుకున్నా వచ్చాను. నేను తలుచుకోలేదు. ఇన్ఫాక్ట్ తలుచుకోకూడదని గట్టిగా అనుకున్నాను కూడా. తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను, అందుకే వచ్చాను. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో, మా అమ్మ నాన్న చూసారు చాలా డేంజర్ ప్లీజ్. అది కూడా చెప్తారా తలుచుకోవద్దు డేంజర్ అని? నో ఐ కాంట్ హెల్ప్ ఇట్. అయ్యో ప్లీజ్ వెళ్ళిపో. అక్కడెవరు లేరు. అయితే అంతా నా భ్రమ. ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నవల్ అవి చదవద్దు అంటాను. డాడీ, ఇవాళ నాకు ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ ఫెల్లో కనపడ్డాడు. మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు. నేనేం బుక్ అనాలనుకుంటున్నాడో అది కూడా చెప్పేశాడు. అంతేకాదు, రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు. నేను తలుచుకున్నాను, వచ్చేసాడు. నేను నమ్మను గాక నమ్మను. లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి? నా మొహం నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. భర్త మాట గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తానా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు. పదండి పదండి. అమ్మాయి పడుకున్నావు కదా, ఏమీ వెళ్ళదు కదా. అమ్మాయి వెళ్ళదు కాబట్టి నేను ఏమి అనుకోను. డబ్బు నా పేరు ప్రకాష్. నా పేరులో క్యాష్ ఉన్నట్టే నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడు ఉంటుంది. మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చాక్. కెన్ హావ్ యూ ఫోటోగ్రాఫ్? నో. అట్లీస్ట్ ఐస్? జస్ట్ ద నోస్? నో. ఓకే ఫైన్. ద లిప్స్? నో. కమ్ ఆన్ సే సంథింగ్. నో 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 నో. అయినా నా ఫోటో మీకు ఎందుకు? లుక్ మిస్, ఎక్స్క్యూజ్ మీ, మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు కనుక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు. ఓహో సారీ, మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు. యునో నిజంగానే రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు. నేను తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను. అది రియల్లో భ్రమో నాకు తెలియదు కానీ ఐ రియల్లీ టచ్ హిమ్. ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. అయ్యో నేను చెప్పి చూడండి, అతను వస్తాడే. అయ్యో నాకు కనపడుతున్నాడు, మీకు కనపడటం లేదంటే అయితే నేను మళ్ళీ ప్రాబ్లం పడ్డంటే నా పక్కనే కూర్చున్నాడు చూడండి. నాకు కనపడుతున్నాడు, మీకు ఎందుకు కనపడటం లేదు? నేను ముట్టున్నాను చూడండి చూడండి. కనిపిస్తున్నాడు తల్లి. వాళ్ళకి కనిపిస్తున్నానంట. చెప్పానా నన్ను తలుచుకోవద్దు డేంజర్ అని? తలుచుకున్నా వచ్చేసాను. ఫేస్ రీడింగ్ చెప్తారన్ననే? అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు? మీ పేరు నిర్మల. శాంతి రీకంటే అందంగా ఉంటుందని నీకు తెలుసు.
ఆ విషయం నువ్వు కల్పన చెప్పావు. నేను నీకు చెప్పాను కదా. అమేజింగ్. మేడం ఆర్డర్ ప్లీజ్. నేను చెప్తాను. పావుబాజీ, వెజ్ బర్గర్స్ అందరికి అవే తీసుకురా. ఈవేళ మీరు పావుబాజీ వెజ్ బర్గర్స్ అందరికి ఇద్దాం అనుకుంటారు కదా. చూడండి, జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు. తలుచుకోవద్దని చెప్పాను, అయినా తలుచుకున్నారు. ఇక నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు, నేను కలుసుకోను. బాయ్. Kachak, can I have your photograph? No. At least the eyes? No. Just the nose? No. Okay, fine. The lips? No. Model ga panchayato na kishtam ledani cheppal ga? Of course. Mir chepparu. Kani model ga kadu. Model ga model ga. Na photo studio le pettukuntam. Please give me a photograph. Sorry once again. Don't try it again. Kachak. Of course I'll try this again. Try and try and try again. శ్రీరామ రామ రామే తీరమే రామే. ఫేస్ చూసి మనం ఏం ఆలోచిస్తున్నాం చెప్తాడనని. ఎక్స్క్యూజ్ మీ. ఓ బాగున్నారా? ఈనా మీ నాన్నగారు. చూడు బాబు, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది, కానీ నేను నమ్మను. మీరు నమ్మకపోతే వచ్చిన అష్టమేం లేదు. నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులో నేనేమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి, అప్పుడు నమ్ముతా. మీకు మీ ఆవిడంటే చచ్చెంత భయం. ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవిడ తిట్టాలా అని ఆలోచిస్తున్నాను. కరెక్టేనా? అబ్బో, నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు. నువ్వు సామాన్యుడు కాదు బాబు. ఇప్పుడు నేను గురికి ఎందుకు వచ్చానో చెప్పగలవా? వెరీ సింపుల్. మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని, త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు. సూపర్ సూపర్. తర్వాత అవతల అర్చన క్యూ పెరిగిపోతుంది, వెళ్ళండి. అలాగే అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది, తమరు వెళ్ళండి. అది నిజమే. మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది. కాకపోతే మీ నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను. థ్యాంక్స్. కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మీరు ఓ వ్యక్తిని లవ్ చేస్తున్నారు. నేనా? ఎస్. అతను ఎవరో మీకు తెలుసు? తెలుసా? తెలీదు. తెలీదా? తెలుసని తెలీదు, తెలీదని తెలుసు. తెలిసి తెలిసిన అయోమయ, తెలిసి తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అదెవరో మీరు చెప్పొచ్చుగా? అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్వాయన మహాని గుర్తుతూ 3 సార్లు ప్రదక్షిణం చేసి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే అతనెవరో మీకే తెలుసు. రియల్లీ ఎక్సైటింగ్. ఓం లవ్వాయ నమః. లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. బంగారు పడకమ్మా, నీ కాబోయే వరుణ్ నేను కాదు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కళ్యాణి గడియలు రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాయి. నువ్వు ప్రేమించిన వాడు మేఘాల్లోంచి ఆగమేఘాల మీద శరవేగంతో రాకెట్లా దూసుకొస్తున్నాడు. జరదేపు.
దూకడన్న హాబీ, హత్తేరి అంధేరి మోసాలు చేసేస్తా, శృంగేరి హంగేరి దేశాలు చూపిస్తా, మూడ కళ్ళు నేడెదిరి చేస్తాగా, గున్గున గున్గున్గున గున్ ధూపమేస్తాగా, ధన్ ధన ధన్ ధన్ ధన ధన్ ధూపు తెస్తాగా, గున్గున గున్గున్గున గున్ ధూపమేస్తాగా, ధన్ ధన ధన్ ధన్ ధన ధన్ ధూపు తెస్తాగా. చీకు చింతద్దు, చిట చిట మను చిటికెలు విని చటుకున్న కాలు 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 జారెద్దు, నయన నా భయన గున్గున గున్గున్గున గున్ ధూపమేస్తాగా, ధన్ ధన ధన్ ధన్ ధన ధన్ ధూపు తెస్తాగా, గున్గున గున్గున్గున గున్ ధూపమేస్తాగా, ధన్ ధన ధన్ ధన్ ధన ధన్ ధూపు తెస్తాగా. తెరవని చెరవదలని తడుకుని తాకి 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 తరిగిస్తూ, బిచ్చాన నీ ఠికాన నా ఒడే చేసుకో, స్వయన ఈ సుఖాన నా ముడే వేసుకో, హార్దిక్ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి. అమ్మాయి పేరు శాంతి, ఇది వాళ్ళ ఇంటి నంబరు, ఇది మన ఇంటి ఫోన్. నువ్వే చెయ్యి, నువ్వే చెయ్యి నాన్న. అబ్బో పెళ్లికి వచ్చేసిందే. 354-5127. హలో, ఎవరు మాట్లాడేది? మనిషిని. నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరిని అడుగుతావేంటయ్యా? నువ్వెవరో నేను చెప్పను. ముందు నువ్వెవరో చెప్పు. నేను చెప్పను గాక చెప్పను. చెప్పవా? అయితే నీతో సంబంధం క్యాన్సిల్. అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు? నీకేమైనా మెంటలా? మెంటల్ గంటలు అన్నావు అంటే పళ్ళోడు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా? నవలా సుబ్బారావు అంటే నవల లాటం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా? అవును నేనే. ఇంతకీ నువ్వెవరు? నేను రా రంగారావుని. అదేరా పుట్టి రంగారావుని. ఆ గుర్తుకొచ్చానా? అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? అవునరా, నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? రే నీకు ముఖ్యమైన విషయం,
మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా? అలాగా నాకు తెలియదే. పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా? వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది. ఏమంటావు? శుభస్థ శీఘ్రం. నమస్కారం. నమస్కారం. రండి. ఇదిగో నువ్వు వెళ్ళి ఆ దండలు తీసుకురా. ఇక్కడ కూర్చో. బాగున్నారా? ఒరే చంటి ఇట్రా. అయ్యా ఇంకా వీళ్ళెవరు తెలుసా? మగపిల్లి వారు, అబ్బాయి గారి తండ్రి, ఆయన స్నేహితుడు. వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. ఏ ఇబ్బంది ఉండకూడదు. రంగారావు, ఏ మహోదయం. అయ్యా ఇలా రారా. మీ ఎవరు? మగపల్లి వారు. మరి మీరెవరు? ఆడపల్లి వాళ్ళం. మరి చేతులు కట్టుకుని నిలబడరా. వెళ్ళి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా. అయ్యా పోరా, తిట్టి తీస్తా. సారీ అండి. అయ్యో బుగ్గని చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి? ఎవరయ్యా అమ్మాయి? చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది. పెళ్లి కొడుకు తరపున బంధువా? కాదమ్. అయితే మరెవరు? విజయబాబు ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. అదే ఏ టైప్ ఫ్రెండ్ అని. అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి. ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది. ఫ్రెండ్ అట. ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా? అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. సార్ కాఫీ. సార్ కాఫీయా? టీ తెమ్మంటే కాఫీ తెస్తావరా? లేదు సార్, మీరు కాఫీ తెమ్మన్నారు సార్. కావాలంటే ఆయన అడగండి. కావాలంటే ఆయన అడగడం ఏంటరా? మగపిల్లి వారు అబద్ధాలు చెప్తారా? టీ అయితే మనం మేము అలాగైతే చెప్తా. పెళ్ళి ఆపు. వద్దు సార్, వద్దు. మరి మీరు టీ అయితేమన్నారు, నాకు కాఫీ లేదు. టీ అయితే సార్ టీ తీస్తా. పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి. ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంటే అదేంటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా. వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితాలు ఉన్నాయో మనకెందుకు? పెప్సీ అడిగితే టీ చేస్తావురా? నేను అడిగింది పెప్సీ, లేకపోతే వద్దు సార్. వద్దండి, మీరు పెప్సీ ఏదమ్మన్నారు. పెళ్లి కావడానికి ఇంక 2 నిమిషాల టైం మాత్రం ఉంది. నేను పెప్సీ ఏ తీసుకొస్తా? తిట్టి తీస్తా, లేకపోతే ఏమనుకున్నావు? నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ. నువ్వేంటి అదోలా ఉన్నావు సిగ్గా? శాంతి ఇంకెవరు పడుకో. శాంతి అయ్యో ఏం శాంతి, నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు. అడ్వాన్స్ కాదు, ఏం కాదు. ఏంటండి మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధి ఉండక్కర్లేదు? ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి గాని మీ గురించి అనిత గురించి నోటికొచ్చినట్టు అవుతారా? మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎకైకలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పుసుకు తిరగడం ఏంటి, ఇదెక్కడ చూడమే అని బుగ్గ నొక్కుంది. శాంతి పైగా మీతో నేగ్గా మాట్లాడి అనిత గురించి కూపిలాగమంది. వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటండి మీరు, ఏంటి మీరు, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? షెడ్డీ షెల్డన్ జఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా? అరే వా. కానీ బయట వాళ్ళు మాత్రం నీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి. అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేమనుకున్నా నీకేంటి? అది నిజమేనా అనుకోండి, కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వనని ప్రామిస్ చేయండి. ప్రామిస్? అయ్యో ఇదేం ప్రామిస్ అండి? ప్రామిస్ చేయడంలో ఇది ఒక కొత్త టైప్ డెకరేషన్. ఇంకోసారి చేయనా? పోండి. అందంతో పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు I'm really happy. Shanti, ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా. ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా
గమ్మత్తుగా ఉంటుంది కదా. మన ఈ డెకరేషన్ ని పర్సులో పెట్టుకుందామా? తడిచిపోతామండి. ఐ లవ్ యూ శాంతి. పట్టు వదలని ఇక్కడ మార్కుడు మా చుట్టం. యాక్చువల్లీ పొద్దున పేపర్ వాడు రాకముందు వచ్చాను. పేపర్ కోసం మీరు బయటకు వచ్చారు కానీ నన్ను చూడలేదు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సాయంత్రం పాలవాడి పుణ్యమాని మీరు బయటకు వచ్చారు, నన్ను చూశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇలా ఇంటికి కూడా వచ్చి న్యూసెన్స్ చేయడం ఏం బాగోలేదు. కచ్చాక్, కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్? నో 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 నో. చూడండి, నేను మీ ఫోటోగ్రాఫ్ మోడలింగ్ కోసం అడగడం లేదు, నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను. ప్లీజ్. మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు. ఓవర్ గా కాదు, ఓపెన్ గా మాట్లాడుతున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాట్? అవునండి, మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. ప్రేమ పెళ్లి అంటూ మీరు ఇలా నా వెంట పట్టు నాకేం నచ్చలేదు. ఫస్ట్ యు గెట్ అవుట్, ప్లీజ్ గెట్ అవుట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కాల్ ఫర్ యూ సార్. హలో. ఏ అనితని? హాయ్ అనిత. ఒకసారి ఇంటికి రా. షూర్. నేను ఇంప్లాయ్ చేస్తా. సాయంత్రం వస్తాగా అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. Kachak, can I have your photograph, please? At least, eye, nose, at least, lips. Come on, say something. Edi, ee kotta decoration. Ee rengulona venta padi nannu vedistunnadu. Indaki intiki kuda vachadu. Rape intloki vachestadu ani bhayapadi nenu meeku phone chesanu. Aa marchipoyanu, visiting card kuda ichadu. Edi, Prakash, ayipoyadu. లేకపోతే వీడు నీ దగ్గరకు వచ్చి ఇష్టమొచ్చాడు. ఏదో నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు అంతే కదా. పెళ్ళ అంతే కదానా? సరే, ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు? పర్వాలేదు, నాట్ బ్యాడ్. బాగానే ఉంటాడు. కలర్? తెల్లగా ఉంటాడు. కల్చర్? అది కూడా ఓకే. పెళ్లి చేసుకుంటాను అన్నాడే గాని అల్లరేం చేయలేదుగా. ఈ బాగానేలు పర్వాలేదులు చూస్తుంటే ఆ కుర్రోడు నీకు నచ్చినట్లే ఉన్నాడు. మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు కానీ నాకు అమ్మలేదు. నాన్న ఉన్నా లేనట్టే. పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు? ఏమన్నా నీకెవరు లేరా? నా మొహం చూసి చెప్పు, నీకెవరు లేరా? ఓకే, థాంక్స్. ఏ విజయ్, నేను ఏదో క్యాజువల్ గా అన్నాను. క్యాజువల్ గా ఎలాంటి మాట అంటారా? సారీ. ఓకే మహర్ బాబా, తప్పైపోయింది, నన్ను క్షమించు. క్షమించేశాను. ఇక నీ పెళ్లి సగతి నాకు వదిలిపెట్టు. గుడ్ లక్. దట్స్ ఇట్. ఓకే, వండర్ఫుల్. దట్స్ ఇట్. కమ్ ఆన్, లెట్స్ గో. హాయ్. Excuse me, can I have your photograph? Kachak. At least your eyes, the nose. Okay, okay, lips. Come on, say something. You, Kachak. You know Anita, right? Kachak. I'm Vijay. I'm Prakash. Nice. Please come. Sure. Would you like a Coke? Why not? Here. Thanks. Anita photo meeru bedroom lo pettukovali aaspadaru kada. Aa vishayam maatladamani vachanu. Meeru Anita ki em avutaru? Friend. జస్ట్ ఫ్రెండ్. తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి. తనకి ఫాదర్ ఉన్నా లేదంటే? ఓ నో ప్రాబ్లం, బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఏమక్కర్లేదు, అనిత మిమ్మల్ని లైక్ చేసిందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్. చెప్పండి, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? నెవర్ మైండ్, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి. కండిషన్ నెంబర్ వన్, నేను కట్నం తీసుకున్నాను. గ్రేట్, గ్రాబ్ ఎ సీట్. షూర్. కండిషన్ నెంబర్ టూ, నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి. చాలా సింపుల్ గా జరగాలి. అది నా ముక్కు. గ్రేట్. నా తరపున ఎవరు రారు, అని తరపున మీరు వస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్స్. కచాక్, టేక్ మై జాబ్. కచాక్. కండిషన్ నెంబర్ త్రీ. చెప్పండి. పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను, ఎందుకంటే పెళ్లి కొడుకు గుండుతో ఉంటే చాలా అసహ్యంగా ఉంటుంది కదా. దీస్ ఆర్ మై కండిషన్స్. నాదో కండిషన్ ఏంటి? అనిత చాలా మంచి పిల్ల, తన్ని మీరు బాగా చూసుకోవాలి. షూర్. నాకు మీ డెకరేషన్ నచ్చింది. యు మీన్ దిస్ థింగ్?
నో నో దిస్ థింగ్. ఓ థ్యాంక్ యూ. మీలాంటి మంచి భర్త దొరకటం మా అనిత అదృష్టం. ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో కలుద్దాం. ఓకే షూర్ కచ్చక్ కచ్చక్. హార్ట్ ఫిలుములు తనకు చోటు ఇవ్వగా నా హార్ట్ ఫిలుములు తనకు చోటు ఇవ్వగా నేను కొత్త సత్యజీత్ రే ఛాంగ్ 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 రే బాపు బొమ్మ కదులుతోంది బాపు రే ఛాంగ్ 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 రే ఊపు చూపి ఆపుతోంది ఉబ్బి రే. యక్షకన్య మెరుపు ఎలిజబెత్ నునుపు ఎదురులేని రూపు తేనె పాత్రమే నే తక్లియో పాత్రమే తెల్లవారని రాత్రివే నీకు ఇంటివే గిటారు తంత్రివే సూకు శాఖకు మంత్రివే ఇండియాలో నీకు సాటి ఉందరే ఛాంగ్ 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 రే బాపు బొమ్మ కదులుతోంది బాపు రే ఛాంగ్ 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 రే ఊపు చూపి ఆపుతోంది ఊపి రే.
చేశారు? వంట మల్లిగాడా? కాదండి, నేనే చేశాను. బాలేదా? బ్రహ్మాణంగా ఉంది, అద్దరింది. నువ్వు కూర్చు. ఎందుకురా ఏడుస్తున్నావు? వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా బాబాయ్, అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటాను. ఆ మౌడు వేళ లేదో సరదాగా ముచ్చట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగి మీరెందుకండి? నువ్వు పోరా. ఒరే విజయ్, మీరిద్దరూ ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా? కష్టాలేమిట్రా? అప్పుడే మర్చిపోయావా? ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళింట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డావు. ఆ డైరీ సంపాదించాక నాకు పీసీని వచ్చోడు చెప్పడానికి ఇంకెన్ని కష్టాలు పడ్డావు. ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు. అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని. డైరీ ఏంట్రా? డైరీ ఏంట్రా? చెప్పేశారా? అయ్యో హరిశ్చంద్ర, నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా తండ్రి. వస్తానమ్మా, వెళ్ళొస్తాను విజయ్. శాంతి, నాతో మాట్లాడకండి. కాదు, నేను చెప్పేది విను. ఏంటి వినేది? నా డైరీ కొట్టేసి ఫేస్ రీడింగ్ కూర్చొని నన్ను మోసం చేశారు. శాంతి, నేను ఆ డైరీ కొట్టేసింది నీ మనసు కుట్టేయడం కోసం. మోసం కుట్టా దాదా? నువ్వెన్ని పేర్లైన పెట్టుకో, నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఒక చిన్న డెకరేషన్ ఇచ్చారు. నీకు విషయం తెలుసా? నిజానికి నాకు ఐడియా ఇచ్చింది మా అనిత. నేను కాదు, నేను ఏడుస్తున్నా హరిశ్చంద్ర. అంటే అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట? నో 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 నో, నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది. నీ మనసు ఖర్చు పెట్టేందుకు నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను. థాంక్ యూ. కానీ ఇంకోసారి మోసం చేయరని నాకు ప్రామిస్ చేయండి. ఇటు కూడా ప్రామిస్ చేయాలా? హే గైస్, హాయ్. హే, హౌ ఆర్ యూ? ఫైన్. సారికా, ఇస్ దట్ ప్రకాష్ వైఫ్? Yes, yes. హాయ్ మిస్సెస్ ప్రకాష్. హాయ్. ఏంటి చాలా అనీజీగా ఉన్నట్టున్నారు? ప్రకాష్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు, తన కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగా? ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే. కార్ పార్క్ లోనా? ఈరోజు పార్టీ చాలా బాగా జరిగింది కదా. రియల్లీ వండర్ఫుల్. సైలెన్స్. ఓ, ఇందాక నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించా? లుక్, లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్. ఓకే, కమ్ ఆన్, స్పీక్ టు మీ. ఎవడో చచ్చినట్టు ఏమిటా మౌనం? అవును, చచ్చిపోయాయి. కోరికలు అన్ని చచ్చిపోయాయి. మీ మీద పెట్టుకున్న నమ్మకం, గౌరవం. ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్. నేను అందమైన అమ్మాయిని తాకడం, అందమైన అమ్మాయిని నన్ను తాకడం, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్, ఇట్స్ ఎ గేమ్. చూడు, ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ అఫేర్. ఇలాంటి దృశ్యాలు చూడడం, ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు. తప్పు, బ్యాడ్. మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. అండర్స్టాండ్? You better understand. Yeah, hold it. Hey, no! Hold it. Yeah, that's the look. Hold it. Prakash! Out. నువ్వు చాలా మంచివాడు అనుకున్నావు కానీ ఏ, ఇప్పుడు నా మంచితనానికి ఏం మచ్చొచ్చింది? నీ చెడుతనం గురించి అనిత నాకు అంతా చెప్పింది.
ప్రకాష్, నువ్వు అండమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనేతికి అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను, మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను నేనెవరు? అనిత ఫ్రెండ్ని. ఓ ఓకే, ఫ్రెండ్వి కదూ. ఫైన్, అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను, జాగ్రత్తగా విను. అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాల్ బయట పడిస్తాను, అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు. నువ్వు ఫ్రెండ్వి కదూ, డ్రాయింగ్ రూమ్ దాకా రా, కాఫీ నీళ్ళు ఇస్తాను, తాగు, కబుర్లు చెప్పు, వెళ్ళిపో, అదేమిస్తాను. అర్థమైందా ప్రకాష్? ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా, నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చినా నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావు అంటే నువ్వు తన కన్నవా? కాదు. తమ్ముడువా? కాదు. చుట్టానివా? కాదు. అదేమిటంటే ఫ్రెండ్ అంటూ. యు అండ్ యూ ఫ్రెండ్షిప్ క్యాన్ గో టు హెల్. లైట్స్ ఆన్. ఊరికే ఆలోచించుకురా నాన్న, ఇంకా ఆ విషయం గురించి మర్చిపో. ఎలా మర్చిపోమంటావు నాన్న? అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా రా, కాఫీ తాగి, కబుర్లు చెప్పి వెళ్ళిపో. అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్లోనూ తలదుచ్చుకుంటాడా? వాడన్న మాటలో తప్పే ఉందిరా. ఒకప్పుడు అయితే అనిత నీ ఫ్రెండ్, ఇప్పుడు వాడి పెళ్ళం. పెళ్ళం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా? అనిత నాకేం కాదా? అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా? తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా? అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరా. అదేంటనా, నువ్వు అలా అంటావు? నేనేంట్రా, మేడమే తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి. కానీ తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా? అంటే అంత జీవితం నాశనమైపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా? నాన్న నీకు తెలుసు, అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నొచ్చుకోలేదు, తండ్రి ఉన్నా లేనట్టి. నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతుంది చెప్పు. ఒక స్నేహితుడిగా ప్రేమల్ని నువ్వు చెప్పరా? ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం కలగేసుకోవడం తప్ప చెప్పరా? చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా? ఆడ మగ మధ్య స్నేహితుడు ఏంటో ఈ బుర్రకి ఇంతవరకు తట్టలేదు. నా అలాగే అనితమ్మ గారి మూడుకు కూడా మీ స్నేహితు అర్థమయ్యి ఉండదు. ఇలా రా నాన్న, నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయే తప్ప తగ్గవు. అయినా మొగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం, వాడంతా అవే చదువుకుపోతాయి. నువ్వు అనవసరంగా వరి అయ్యి టెన్షన్ పడకు. అనిత చాలా మంచి పిల్ల, దేవుడు అమ్మాయికి అన్యాయం చేయడు. నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావు నాన్న? తప్పకుండా బాగుపడుతుంటాడు. Party time. Hi Prakash. Hey dude, how are you? Fine. Cottage kal da vanna kaldiye? Yeah, sure. No. Actually, let's just sit here. Let's have some beer. Let's have fun. Let's enjoy. Lena, you remember aroju party tarvata we were sitting in the car romancing? Yeah. Appudu maada manalu chusindi. Yes, she created any problem? Bullshit. Danikanta guts ekkadavi? Daniki friend unnadle. వారికి చెప్పుకుని ఏడ్చింది. వారేం చేస్తారు మరి? ఏం చేస్తారు, దాంతో పాటు వారు కూడా కలిసి ఏడ్చారు. ఇది ప్రకాష్, నీ పెళ్ళ నాకన్నా అందంగా ఉంటుంది కదా. వై యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మీ? ఓ కమ్ ఆన్ మ్యాన్, నీకు దానికి పోలిక. షీస్ ఓకే లుకింగ్, చూడడానికి బానే ఉంటుంది, కానీ షీస్ గాట్ ప్రాబ్లమ్స్. తను షీస్ కంప్లీట్లీ వెజిటేరియన్, షీస్ ఎ సెంటిమెంటల్ ఫూల్. నేను తన వంకే చూడాలంట, వాట్ నాన్సెన్స్. నేను తనకే సొంతం కావాలంట. షీస్ క్రేజీ మ్యాన్, క్యూట్ డాగీ. యు నో వాట్, మా వైఫ్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు, చాలా విశ్వాసం గలడు. నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినివాడు. ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు. సీక్రెట్ ఏజెంట్, ఈ కుక్కతో ఏజెంట్ కనిపిస్తా. కమ్ ఆన్ డాగీ, క్యూట్ డాగీ, యు వాంట్ బిస్కెట్? Catch.
అనిత మోహన్ దృష్టి నిన్ను వదిలేస్తున్నాను. లేకపోతే బిహేవ్ యువర్ సెల్ఫ్. అనిత కంగ్రాచులేషన్స్, మీ రిపోర్ట్ వచ్చింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. హలో శాంతి, చెప్పు. ఏంటండి అక్కడ ఫంక్షన్ లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు? సారీ శాంతి, అనుకోకుండా ఆర్టీఓతో నాకు మీటింగ్ పడింది, నేను ఫంక్షన్ రావడం కుదరదు, నువ్వు వెళ్ళరా. ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి. అలాగే. అనిత, 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 ఏయ్ మొగుణ్ణి కొట్టించిన వీరవనిత, ఏం చేస్తున్నావే? ప్రకాష్, ఏమైంది? ఏమైందా? నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చావు, తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు వాళ్తాను. నేనేం చేస్తానండి? ఏం యాక్టింగ్ చేస్తుందండి. నువ్వు ఆ విజయ్ గారితో నన్ను కొట్టించలేదు? ఏంటి మీరు మాట్లాడేది? నా లైఫ్, నా ఇష్టం. నాకెంత మంది ఫ్రెండ్స్ ఉంటారు, అడగడానికి నువ్వెవరు, కొట్టడానికి వాడెవడు. అయినా నాకు తెలియగడుతాను, నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా? తప్ప. మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే. ఓహో, అందుకే నన్ను కొట్టించావన్నమాట? అయ్యో, నేను కొట్టించడం ఏంటండి? నాకేం తెలీదు, నేను హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు, మనకి బిడ్డ పుట్టబోతుందనే గుడ్ న్యూస్ మీకు మీకు చెప్తామని వెయిట్ చేస్తున్నాను. నో 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 నో, మనక్క బిడ్డ పుట్టబోయేది నీకు, నీకు. ఏంటండి అలా అంటారు? ఎస్, నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు, ఆ విజయ్ గారు. ఏమిటి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా? ఏమిటో ఊరికి నోరు పారేసుకుంటున్నావు? నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు, వెళ్ళు, వెళ్ళి వాడితో కుంగ వేషాలు వేయదు. ఇంకోసారి ఇంత అడుగు పెట్టావు. నువ్వు నన్ను వెళ్ళమంటే కాదు, నేనే నీతో ఉండను. ఇన్నాళ్ళు నిజం బాధపడతాడేమోనని నువ్వు ఎన్ని వెధ వేషాలు వేసినా భరించాను, సహించాను. కానీ ఈరోజు దేవుళ్ళు లాంటి విజయ్కి నాకు మధ్య అక్రమ సంబంధం అంటగట్టా కూడా నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు. వెళ్తున్నాను, గుడ్ బై. అలాగే ఇప్పుడే చెప్తానండి. సుబ్బారావు గారు, నేను మీటింగ్ బయలుదేరుతాను. సార్, ఆడిటర్ గారు ఫోన్ చేశారు, ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో పని ఉందట, మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్పమన్నారు. ఓకే సరే, నేను ఇంటికి వెళ్తాను. బాబు, కారు లోంచి అమ్మ స్పీడ్ గా దిగారు, మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికి వెళ్ళారు. ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం చల్లడానిక? హలో మిస్టర్, పెద్దవాళ్ళ విషయాల్లో తలదొచ్చొద్దు, వంటవాడి వంటవాడి రేంజ్లోనే ఉండు. రే, నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంటోండి కాదురా, ఈ ఇంటోండే. ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా. ఓహో, వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు, టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే. వంటటానికి టైటానిక్. ఇప్పుడు ఏంటి లాభం ఏంటండి? నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్రతోలి పిల్ల నీ కొంప ముంచుతుంది అని. నా మాట విన్నావా? వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి పారేశావు. ఇప్పటికి నేను మించిపోయిందేవలేదు. కౌగులు ఎంత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేవ్వకుండా జాగ్రత్త పడు. అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో. నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు, ఏడిస్తే మగాళ్ళు లొంగరు,
ఎదిరించాలి, అప్పుడే మన దారిలోకి వస్తారు. అర్థమైందా? అమ్మగారు, ఐడియా గొప్పగానే ఉంది కానీ లోగడి ఇలాగే అనుకుని మా ఆవిడ నన్ను ఎదిరిస్తే గోపకు ఇయ్యం అనిపించి విడాకులు ఇచ్చేశాను. పాటలుగా మ్యాటర్ రివర్స్ అయిపోతాం, ఆలోచించండి. షట్ అప్, నీ పని నువ్వు చూసుకో. నేను అదే అంటున్నాను అమ్మగారు, ఎవరి పనాలు చూసుకోవడం మంచిది, లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోతుంది. శాంతి కాఫీ. గుడ్ మార్నింగ్. సారీ శాంతి, రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు. ఇంకా లేపడం ఎందుకులేని నేను పడుకుడిపోయాను. నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అవదు? ఆడిటర్స్ తో మీటింగ్ కదా, ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అయినా పాపం మీరు ఫంక్షన్ కి రాలేకపోయారు. ఓ, వర్షం వచ్చింది కదా, వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా. ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో చిరుక్కుపోయి ఉంటారు. ఏమిటి శాంతి, ఏమిటి అర్థమయ్యే మాటలు? మీ నడి రోడ్డు భాగవతం చూశానండి. ఓ అదే, పాపం అనిత రాత్రి వాళ్ళ ఆయనతో గొడవపడి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. సరిగ్గా అదే సమయానికి నాకు ఆడిటింగ్ క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ వద్దామని ఇంటికి వస్తుంటే దారులు ఎదురుపడింది. తన బాధంతా చెప్పుకుంది. నేను ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగిలించుకుని ఓదార్చాలని నాకు తెలియదు. ఏం శాంతి అలా మాట్లాడతావు? అవునండి, నేను మాట్లాడింది తప్పే. ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్, మీకు ఆవిడకి మధ్య చాలా ఉంటాయి, అవన్నీ మీరు నాకు చెప్పవద్దు, నేను విన్నవద్దు. అరే విజయ్. నాన్న విన్నావా? అంతా విన్నాను రా. దీనికి అంతటికి కారణం అనిత. అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేమంటావా? అలా ఎందుకంటాను, మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ కు నచ్చ చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి. లేదు నాన్న, ఆ ప్రకాష్ గారు ఉత్తర రోగు. నేను వాడి దగ్గరికి వెళ్తూ అనితకి ఏం మాత్రం ఇష్టం? వెళ్ళొద్దు, వెళ్ళి ఆవేశపడతావు, మళ్ళీ గొడవలు వస్తాయి. పెద్దవాడు నేను ఉన్నాను కదా, ఎలా సగదిద్దారో నాకు వదిలేస్తాయి. నువ్వంటే చాలా జలస్ గా ఉందిరా నాకు. ఏరా, ఎందుకని? అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్, అంతా నీవంటే పడతారు. ఎందుకురా? కచ్చాక్. ఎందుకో తెలుసా? బికాజ్ ఐ యామ్ ది నంబర్ 1 ఫోటోగ్రాఫర్. దట్స్ మై స్టైల్. కచ్చాక్. ఎవడ్రా వాడు? ఆ విజయగాడు లేడు, వాడి బాబురా. ధర్మసూత్రాలు వల్లించడానికి వచ్చాడేమో. బాబు ప్రకాష్. వాట్ వాట్? నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు, నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు. అనిత కాపురం చక్క పట్టాను, నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, చాలా మంచి పిల్ల బాబు. ఎరా, బాయ్ ఫ్రెండ్ చేత మొగుడిని కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటావా? అది మా విజయ్ తప్పు బాబు, ఆవేశపడి నేను కొట్టాడు. అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు. మా వారి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దయచేసి అనిత ఇంటికి తీసుకెళ్ళు. స్టాప్ టాకింగ్ నాన్సెన్స్. షడప్. ఎరా, ఇంకోటి పిల్లంతో తినడం తప్పు అని కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెడతాడంటారా ముసలోడు? అయ్యా, కాయికి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు. పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం. ఇది ఆ టైప్ కేసే. షడప్. ఏ ఓల్డ్ మ్యాన్, అసలు ఆ విజయ్కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పనేం లేదా? అవును, అసలు నువ్వు ఆ విజయ్కి తండ్రివా? అమ్మాయిల్ని తచ్చే బ్రోకర్ వా? అసలు ఇలాంటి వెళ్ళ ఫ్రెండ్ అవటం వల్లే ప్రకాష్ చెడిపోయారా? ఏం కూసావురా నన్ను ముసలి నక్క? మా నాన్న మీద చేయి చేసుకుంటావురా? నేను ఇక్కడ నరికి పోగులు పెడతాడా? ఫ్రెండ్ కు స్పెల్లింగ్ తెలియని నీకు ఈ లఫంగా ఫ్రెండ్. నీకు అంత డెకరేషన్ లేదు. నువ్వేదో మనిషివి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు. నువ్వు బురదలో దొల్లే జంతువు అని, నీ దగ్గరకు వస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసి వచ్చింది ఆయనకి. షేమానియో రెండనా. మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా, ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి. నమ్మవా? ఒక్కసారి అలా దూరంగా చూడు, అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తోందా? కనిపిస్తుంది. కానీ కలవు కదా, అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం. అవును, నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది. అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు, చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు. వెళ్ళి అల్లుడు గారిని క్షమాపణ అడుగు, నా మాట విను. I'm so sorry. డెకరేషన్ జారిపోతుంది, ఎవరైనా చూస్తారు. నా మీద కోపం పోయిందా? జరిగిందంతా మర్చిపోతారు కదా? మర్చిపోతాను. ప్రామిస్. Thank you.
మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ ఆశిస్తా మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ ఆశిస్తా అన్నో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా జిగి బిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా? ఎందుకమ్మా, ఓ ఫుల్ బాటిల్ నాకు ఇచ్చావనుకో, తప్పటి అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళ కట్టినట్టు చూపించేట్టా. ఏంటి రెస్పాన్స్ లేదు? లీనమైపోయావా? మరి నేనేమైపోను? భగవంతుడు బాటలు అనేక రూపాల్లో కనిపిస్తారట. ప్రస్తుతం ఈ కప్పేలకు బాటిల్లా కనిపిస్తాను. ఆగు, దాన్ని మాత్రం అమ్మడానికి నేను ఒప్పుకోను. తప్పమ్మా, దేని మీద మమకారం పెంచుకోకూడదు.
మందు మీద మమకారం మేయించుకోవడం వల్ల నన్ను చూడు, ఇంట్లో ఉన్నవాడిని అమ్మేసుకుంటున్నానా? వద్దమ్మా, నా మాటను, మందు అంటే మనలో కలిసిపోతుంది, కప్పు మొక్కలైపోతుంది, ఏది శాస్త్రం కదా. బాబు, అనితమ్మ గారిని ఆ తాగుబోస్ వచ్చినాడు తోసేశాడు. అమ్మగారు కింద పడిపోయారు, బాధతో మెలికి తిరిగిపోతున్నారు. ఓ మై గాడ్, నాకు చాలా భయంగా ఉంది బాబు, మీరు తొందరగా రండి బాబు. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఈ టైంలో ఎక్కడికండి? అనిత కింద పడిపోయిందంట, నేను వెంటనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వేరే ఎవరైనా తీసుకెళ్తారండి, ఇప్పుడు మీరు వెళ్ళొద్దు ప్లీజ్ ప్లీజ్. అర్థం లేకుండా మాట్లాడుకో. డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ, కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు, అదే కడుపుకు తగిలింటే అబార్షన్ అయి ఉండేది. థాంక్ గాడ్. ఎనీహౌ షీ ఇస్ లక్కీ. చూడండి, నెలలు నిండుతున్న కొద్దీ మీరు మీ షీస్ మై ఫ్రెండ్ డాక్టర్. అలాగా, పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి. అలాగే డాక్టర్. ఇంత చిన్న దెబ్బకి అంత ఇదైపోతావేంటి విజయ్? చిన్నదేం కాదు, జరగకూడదు జరుగుతే చాలా పెద్ద ఏది. నువ్వు ఉన్నావుగా. సర్లే డాక్టర్, ఏం చెప్పారు తెలుసా? నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని, ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని, కష్టమైన పనులు ఏమీ చేయకూడదని, బాగా రెస్ట్ తీసుకోవాలని, సమయానికి మందు వేసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని, జ్యూసెస్ తాగాలని, ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ డాక్టర్ గారు చెప్పుండరు, నువ్వే కావాలని చెప్తున్నావు కదా. ఆఫ్ కోర్స్, ఇందులో డాక్టర్ చెప్పిన కొన్ని, నేను కల్పించి చెప్పిన కొన్ని. ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా? నా కొత్త ఫ్రెండ్ కోసం. కొత్త కొత్త ఫ్రెండా? నేను కాకుండా? ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు. రేపు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని, ఎరా భడవా, మా అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే, మరి తను ఇలాగైనా చూసుకోవటం, నువ్వు చేసిన తప్పుకు శిక్ష ఉండవు తెలుసా? నేను నీ బట్టల మీద, ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అన్నాడు అనుకో, ఆ అత్తర సువాసనలకి, ఆ గుహాళింపులకి నేనేమైపోవాలి, నా బట్టలేమైపోవాలి. కాబట్టి అమ్ముడు, నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక నుంచి నువ్వు నా మాట వినాలి తప్పదు. ఓకే విజయ్, నువ్వు నా తోడు లేకపోతే నేనేమైపోయేదాన్ను? నీ ప్రేమ అభిమానం చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున మంచి బాబాయిని పుట్టాలనిపిస్తుంది. ఎంతకంటే ఎలా చెప్పాలో. ఏ ఊరుకో, మానేది ఎప్పుడు ఇదొకటి అనితలాగే సరదాగా హుషారుగా అల్లరి చేస్తూ గోల్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇంకా మంచి రాళ్ళుడితో చెప్పకుండా అలిగి వచ్చేసావా? చాలా మంచి పని చేసావు, నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. దానికి కారకుండా అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఆడపిల్ల అలిగి అత్తవారి నుండి వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది, పోయి జనకేసుకొస్తావా వేరు పెనుక అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో. శాంతి, శాంతి, అల్లుడు గారా, రండి రండి. ఏమిటి శాంతి, మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు. మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు. సర్లే, పదా ఇంటికి. ఏ ఇంటికి? మన ఇంటికి. ఇల్లాలి మాటకు విలువలేని ఆ ఇల్లు, దాని ఇల్లు ఎలా అవుతుంది? మీరు ఆపుతారా? శాంతి, నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు. చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు తిరుగుతుంటే చిన్న విషయమని సరిపెట్టుకున్నాను. నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నానని చెప్తే
చిన్న విషయం అని సర్ది చెప్తున్నాను. చెప్పున్న కౌగులి కంటే దాని నోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు. శాంతి, ఆ రోజు నాతో సిడ్నీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవల్ చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు. అంతంత నా పుస్తకాలు చదవడం కాదు, మనుషులను చదవాలి, వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి. బయలుదేరు. అబ్బో, ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు. అందుకేనండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇది మా మొగుడు పెడాల మధ్య సమస్య, మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి. ఇప్పుడు సమగా ఉందా శాంతి? ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా? వస్తాను, కానీ ఒక కండిషన్ మీద అయితేనే వస్తాను. ఇక మీరు అనిత ఇంటికి వెళ్ళకూడదు, తనతో మాట్లాడకూడదు. అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను. శాంతి, మీరిద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, అందులో కన్ను పొడి చేసుకోమడేలా? ఇవాళ రెండు కళ్ళు అంటారు, రేపు రెండు ఇళ్ళు అంటారని ఏంటి గ్యారంటీ? ఆహా, అయితే ఫైనల్ గా చెప్తాను విను, అనిత నాకు ఫ్రెండ్, నేను తనతో మాట్లాడతాను, తన ఇంటికి వెళ్తాను, తన బాగోగులు చూస్తాను. నీకు ఇష్టమైతే నాతో రా, లేకపోతే మీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద, ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసం తగ్గి పెళ్ళం కావాల్సి వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే నేను వస్తాను. నీకు అంత డెకరేషన్ లేదు. పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త లేని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు. మైండ్ ఇట్. ఇది అలోపతి, ఇది హోమియోపతి, ఇది ఆయుర్వేదం, ఇది యునానీ మందు. ఏమిటివి? కాంప్లాన్, బోర్విటా, హార్లిక్స్. ఇవన్నీ ఎందుకు? నాతో షాప్ ఓపెన్ చేయిస్తారా? అయ్యో, షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా, విజయ్కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు. విజయ్, ఏంటిది, నీకేమైనా మతిపోయిందా? శ్రీమతితో గొడవ పడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా? శ్రీమతితో గొడవ పడ్డావా? ఎందుకు గొడవ? అదేం కాదు, వాడు మాటలు పట్టించుకోకు. నేను నమ్మను, నువ్వేదో దాస్తున్నావు. హరి, నువ్వు చెప్పు. అబ్బే, వాడికేం తెలుసు, నేను చెప్తాగా. ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళామా పెళ్ళామా నాకు పెసర డెసి పెట్టు అన్నాను. తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేస్తాను అంది. నేను పెసర్ట్ అని తను ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డావు. అంతే కదా? అంతే అంతే కదరా? అంతే అనుకుంటా. అంతే, నేను ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు పడ్డాను. అనిత, నీ చేతితోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ. నీకు నేను ఇస్తాను కదరా, కూర్చున్నావు. హరిశ్చంద్రుడు పోనాడు. అనిత ఉత్త మనిషి కాదు, ప్రెగ్నెంట్. అవును, అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి, పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా? అబ్బో, తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ. అలాగే ఇక మీద మన ఇంటి గొడవలు చెప్పావో. థ్యాంక్ యూ. అనిత, ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేశావు. డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చే పిల్లల బొమ్మలు పెయింట్ చేసావనుకో, చాలా బాగుంటుంది. అలాగే విజయ్. త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది, అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో, అవార్డు నీకు గ్యారంటీ. నిజంగా? నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది. ఏమిటిది? ఏముంది? నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని చిత్ర విచిత్రంగా ఒక బొమ్మ గీయి, అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు పస్తాలు చేస్తాను. సరే ముయ్, కాఫీ తీసుకో. అయ్యగారు, కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి. అవునండి, అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారులాగా కలుస్తారంటరా? అందుకేరా భయంకరమైన కుట్ర పంతున్నాను. నువ్వు వెళ్ళి కారులో పెట్టి. అలాగే సార్. అరే నాన్నా. ఏంటి నాన్నా? నువ్వు ఒకసారి మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా. ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు, ఏం మాట్లాడమే? ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు, వాళ్ళ నాన్న నాకు మామ కాడు. ఓన్లే మీ మామగారు కాదు, నా ఫ్రెండు. ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి. ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా, ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు, మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం. అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా. ఈ మాత్రం దానికి నేను ఎందుకు? మళ్ళీ పంపించు. నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న? నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న? నాన్న, నువ్వు ఎందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న. ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ? అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది, దాంతో వీడి గుండె ఢమక్కుమని కొనుక్కుంటుంది. ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది, దాంతో వీడు అని జారి అయిపోతాడు. కొంచెం డెకరేషన్ ఎక్కువ తగ్గిస్తావా? ఆవిడ అని లుక్ వేస్తే అని జారిపోవడానికి నేను నీలా వీకెం కాదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని. అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న. అలాగే నాన్న. అది ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న. నో, అది
శబాష్ ఇప్పుడు వెళ్ళు. అలాగే అలాగే. మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా? సర్లే, అవి డాక్యుమెంట్లు కాదు, విడాకుల పత్రాలను అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను. కానీ చెప్తావు కదరా, నేను చూసుకుంటా నువ్వు పెట్టాయి. వెరీ గుడ్, ఉంటా. అల్లుడు గారు వచ్చారట్టుంది. ఒరే తంటి, ఎవరో వచ్చారు. నమస్కారం అండి, రండి రండి. అయ్య గారు, మీ అల్లుడు గారు వచ్చారండి. ఏంటి సార్? ఎవరు వచ్చారని చెప్పావు? మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి. అల్లుడు గారు కాదు, మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు. అలాగే. ఏం చెప్తావు? అల్లుడు గారు వచ్చారండి. గుడ్. ఏమిటి బాబు ఇలా వచ్చావు? చేతిలో ఆ కాగితాలు ఏమిటి? ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. బాబు, ఏవో చిన్న చిన్న గొడవ జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏమి లేవా? నో సెకండ్ థాట్స్, విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు, ఇందులో ఫైనల్స్ సెమీఫైనల్స్ అని రెండుంటాయి. పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా? నో, ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. అపశకనపక్షి, ఇది ఏమన్నా శుభకార్యం అనుకున్నావా? హలో, మీ వాడు వ్యవహారం నాకు అప్పచెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్యలో నీ ఫోన్ ఎందుకు? నేనే బెండ్ అవట్లేదు. బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. నో నో, ఐఎమ్ స్ట్రైక్. సర్లేరా, కుర్రవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్త పడుతుంది. పోయి ఇవేంట అసలు? మీ వాడు బెండ్ అవుతున్నాడు, బెండ్ అవుతున్నాడు. నో నో, నేనే బెండ్ అవట్లేదు. సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తా. ఏమంటది? వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బేల చూపులు చూస్తుంది. లేకపోతే ఏంటి అర్థం లేకుండా మాడతావు? నేను బెండ్ అవడం ఏంటి? స్టిఫ్ గా ఉంటాను. కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను. వస్తున్నా. ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంట్రా, ఏంటి ఫోన్ లో గొడవ? బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని సంతకం పెట్టు. రగ్గా, అవన్నీ నేను చెప్పాను అన్నాను. ఫోన్ పెట్టాయి కనివ్వండి. ఏమిటో, పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని? దీని మీద కూడా పిల్లలు చూస్తే అలా, పిల్ల చూస్తే ఇలా. దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు. అరే, అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్. ఇక్కడి నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు. సంబంధాలు కట్. హలో, మీరిద్దరూ అన్నా చెల్లెళ్ళా? ఫ్రెండ్సా? ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా అర్థం తెలియదు. కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి, లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది. ఏంటి సార్, మూడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పసుపు సంతకాలు చేసేస్తారా? ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారు అంటే ఆయన పీకుతారు, ఫ్రెండ్ గారి అబ్బాయి గారు అంటే మీరు పీకుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకు లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పరికి మాలు అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలండి చదువుకో. అమ్మా, ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది. నీకు సీమంతం జరిపించలేదనేగా, నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని దరిద్రుడి క్షమిస్తా. నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి, నీ బంగారు కాదున్నాయిగా, వీటిని అమ్మేసి నీ సీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా, ఘనంగా జరిపిస్తాను. అమ్మా, సీమంతానికి వచ్చిన వాళ్ళు
ధైర్యవంతమే ఉంటుంది కొంతమంది, అసలు నీ భర్త ఏమయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు. ఎందుకని వద్దమ్మా, శ్రీమంతం వద్దు వద్దు, దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా శ్రీమంతారా తగ్గి ఏడుస్తూ బాధపడతా. అనిత అంటే మీరే కదా? అవును. మీరు ఆర్టిస్ట్ కదా? అవును. మీరెవరు? మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం. తోడు లేని ఆడవాళ్ళకి, పండగలకి, పబ్బాలకి, నోములకి, సీమంతాలకి, ఆత్మబంధువులమై అన్ని మేమే దగ్గరుండి జరిపిస్తాం. మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం. ఒకటి, రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పదిహేను, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై. అనిత, ఏమిటి డెకరేషన్? ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? జరగదనుకున్న సీమంతో ఎవరో మహిళా మండలి వాళ్ళు వచ్చి జరిపించారు. గ్రేట్, ఆ తర్వాత చెప్తాను. ముందు ఆశీర్వదించు. థ్యాంక్ యూ. మంగళహారతి ఇచ్చి పాట కూడా పాడనా? జస్మీర్ చేయడానికి వస్తాను. అదేంటి, ఎందుకు ఏడుస్తున్నా? ఇది ఏడుపు కాదు, సంతోష తరంగాలు. నీ సీమంతం జరగడం కోసం, జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి కోట్లో అవుతోంది. 10,000 ఖర్చైతే అయ్యాయి, కానీ మీ అనుబంధాన్ని, ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. 10,000 ఖర్చు అవడం ఏమిటి? నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్. హరిశ్చంద్ర, అనవసరంగా నోరు జారానే. ఈ విషయం విజయ్కి తెలిస్తే నన్ను కాటికాపరిని చేస్తాడే. అబ్బా, ఏంటిది? నీకు చేతులకి దండం పెట్టాను. నీ ఒళ్ళో పడుకుని ఏడవాళ్ళు. నాకేమస్తం కావడం లేదు. అనిత, ఏమైంది నీకు? నా చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అమ్మ మనసు ఆలోచించి నాకు సీమంతం జరిపించిన నీలో నాకు అమ్మ కనిపిస్తోంది. అనిత, ఈ టైంలో నువ్వు అస్సలు కంటతడి పెట్టకూడదు. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మా, బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మా, ఇన్నాళ్ల నుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపమి అమ్మా, పించం పుంచగా మారని మురిపించే చిత్రం చూడని, విరి విరి గుమ్మడి వాడి పేరేంటమ్మా అమ్మడే. ఓ బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మా.
కొత్త రాగాలెన్నో పలుకమ్మ తీయగా మంచు బొమ్మ పంచ ప్రాణాలతో నిలువెల్లా విరియగా అమ్మ అంటుంది కమ్మగా పతి పాపతేనే పాట అమ్మాయి గారు అమ్మగా పదవిని పొందునట ఇల్లంతా బొమ్మల కొలువు మనసంతా నవ్వుల నిలవు బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగియమ్మా అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను మీరిద్దరూ త్వరలో మళ్లీ కలవాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ వెళ్ళొస్తాను బజార్లో తిరిగే వరకు వచ్చిందన్నమాట మీ వ్యవహారం ఈ సమయంలో తనకి వాకింగ్ అవసరమని డాక్టర్ చెప్పారు అందుకని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు దానికి సిగ్గులే సరే కనీసం మీకన్నా ఉండక్కర్లేదు నిదానంగా మాట్లాడు అనిత వీటి బాధపడుతుంది కట్టుకున్న బెళ్ళలో పువ్వులు చచ్చిన బాధ లేదు కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు శాంతి ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ చేయిన తర్వాత మీ సరసాలు సరదాలు అన్ని పూర్తయిన తర్వాత శాంతి నువ్వు అనవసరంగా ఏంటమ్మా ఏంటి గొడవ చూడండి ఈ నా మొగుడు ఈ చేతిలో రెండు కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఒకటి ఈయనకి ఇంకోటి ఎవరికి ఇవ్వాలి మీకే ఇవ్వాలి కానీ ఆ బుద్ధి ఆయనకి లేదు ఆ రెండోది ఆ రెండో ఆవిడకి శాంతి ఏంటి అలరించ్ నువ్వు నోరు మూసుకోవాలిదా మీరెన్ని వేషాలు ఇస్తున్నా నోరు మూసుకునే కూర్చున్నానండి
ఏమిటి శాంతి? పబ్లిక్ లో న్యూసెన్స్. పబ్లిక్ లో మీరు పచ్చిగా తిరిగితే తప్పులేదు కానీ పబ్లిక్ గా నన్ను అడిగితే మాత్రం తప్ప. మీ మగాళ్ళే అంత, పైగా మీ అక్కడ బతుకుతారు. మాట్లాడుకో. దాని మీద అంత పోతుంటే నన్నెందుకు పెళ్లి చేస్తున్నారు? పైగా సమర్థించుకోవడం. చూడు బాబు, పబ్లిక్ లో భార్యాభర్తలు ఇలా పోట్లాడుకోవడం మంచిది కాదు. ఊరుకోయా, ఇల్లు కాలు ఒకడు ఏడుస్తుండే, ఇంకేదో కాదు ఎవడో ఏడ్చాడంట. మరి చెప్పొచ్చు, వెళ్ళి 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 వెళ్ళండి. పెద్ద చూసారు డ్రామా. విజయ్, ఏంట గొడవ? అది పతి పత్ని ఎవరు ఓ మనకెందుకులే కూర్చో. ఓహో, భార్యాభర్తలు గొడవ పడుతున్నారన్నమాట. మనకెందుకులే, కమా చీర్ చీర్. ఇప్పుడు ఎందుకు నాన్నా? ఎందుకో చెప్తా కదా ఇదే. అది కదన్నా, పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే అందుకే ముందు ఇదే చెప్తా. అది ఆ పబ్లిక్ ఎంత వెయ్యరా, నువ్వు వెయ్యరా నాన్న. ఏదైనా చేదుగా ఉంది, చేదుగా ఉంది. ఎలా తగ్గావు? ఫోన్ ఫోన్ బాగుంటుంది. ముందు తిను. నువ్వు వెళ్ళిన పడరా ఓ అన్నా. పబ్లిక్ శాంతి మోగుడు, ఇది బెయిరా చెప్తాను. అది అంత చేదులేదు, కొంచెం అట్టగా ఉంటుందిరా. ఫోన్ ఫోన్ ఇంకా బాగుంటుంది. వెయ్యి ముందు చెప్తా. అది కాదు నాన్నా, పబ్లిక్ లో శాంతి. ఏంట్రా పబ్లిక్ లో శాంతి, పబ్లిక్ లో శాంతి? ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు. ఒకసారి ఇలాగ మేమో పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెగ్గలు వేసుకుని ఇచ్చా, మళ్ళీ కిక్కురు మళ్ళా. నువ్వు మా అమ్మను కొట్టావా? నేను ఇప్పుడు నేను కొట్టా. నేను శాంతిని ఎరగొడతా. పబ్లిక్ నాన్న. ఏంటి నాన్న? ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టానంటరా? నువ్వే నన్ను కొట్టావు. నేను నిన్ను అయితే దాని ఇప్పుడు పిలు. శాంతి, నేను శాంతి అంటే బాబు. ఓహో వస్తుందా? నేను దీని మోహన్ చూడను అంటారు. మనం శాంతి కొంచెం అడి తిరగమ్మా. పబ్లిక్ నన్ను అవమానపడి. ఏంటన్నా మనకు కొట్టావా? కొట్టలేదు, కొట్టలేదు. చంపేస్తాను నేను దీన్ని. ఎర్రగొడతా కొట్టాయి, ఎర్రగొట్టే. అయ్య గారు, మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చేసారు. బాబు ఏంటండి? ఇప్పుడు ఏంటి అన్నా? మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి. తప్పలేదు కదా? సరిపోతుందండి. తప్పలేదు కదా? తప్పలేదు కదండి. ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు. మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు, ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు. ఈ షిఫ్టింగ్ లేదు ప్రభు. ఏంట్రేది, నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా? వెళ్ళరా, వెళ్ళి నా పిల్లని పిల్ల. అలాగే తర్వాత చూసుకుంటా. బాబు జీవితాలి బాబా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు రండి. ఎవరినరా నువ్వు పిలుస్తున్నావు? మీ భార్య గారినండి. నా భార్యని నువ్వు పిలిచేస్తావా? మీరు పిలవమన్నారు కదండి. అంత గొప్ప నువ్వు అల్లుడు ముందే నువ్వు లుంగి కడతావు ఏంట్రా? అంటే నైట్ డ్యూటీ కదండి. తొడగరా, ఇంటి పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాట్లాడతావే?
నేను మీ బాబు గారిని మందేసుకు వచ్చానా? మా ఓన్ బాబు గారిని మంది తాగాను. అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పులేదు గాని నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప? నువ్వు చేసిన తప్పుకి లెంపలు వేసుకుని గుజ్జులు తీరేసుకుని నువ్వు నన్ను ముట్టుకున్నావా? యు టచ్ మీ హియర్? అసలు నిన్నే బంగారు లాంటి నా పిల్లలకి తప్పుడు మాట చెప్పి దాని మనసు పాడు చేసేందుకు అతగారిని కొడతావా ఏంటి? నీకేమైనా డౌటా? కొట్టు చూద్దాం. నాగేశ్వర మైకోలో దైవలాంటి అత్తను కొట్టేశాను. నన్ను క్షమించేంత వరకు నేను గుండు లేదు శాంతి. అమ్మాయ్యా అమ్మో నిజంగానా? కొంప పొలిగిందే కాంతం. ఏమిటా పొలికేకలు? పొలికేకలు కాదు, ఫోన్ కేకలు. పెళ్ళాం దూరం కావడంతో ఆ విరహ బాధ తట్టుకోలేక అల్లుడు గారు ఆఫీసు లో అందమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకున్నారట. శాంతి, అల్లుడు గారు ఆఫీస్ లో పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నారట. ఆవిడ గారు అతన్ని అతుక్కోక ముందే జాగ్రత్త పడు. శాంతి, ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుక్కునరా. ఒట్టి వివరాలే కదమ్మా, అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో. ఈ కారు ఆదు త్రవి గారి డెలివరీ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటది? మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట. ఆ అమ్మాయి ఎవరు, పేరేంటి, ఊరేంటి, విజయబాబు గారి గదిలోకి అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది, లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది, విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా, ఆ తదితర వివరాలు నాకు కావాలి. జస్ట్ ఎ మినిట్. వీడేంటి జస్ట్ ఎ మినిట్ అని నాస్టేలో లోపలికి వెళ్తున్నాడు? ఇదేంటి కారా విమానం పైకి వెళ్ళాడుతుందండి? వీడేంటి నా టైప్ లో నమస్కారం చేస్తున్నాడు? ఏరా, మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా? ఆమె అతిలోక సుందరి, భూలోక పందిరేని నీకు తెలియాలా? ఏరా, ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని, ఉంపు సొంపుల నడుమని, దిగి దిగేనమనే కళ్ళని, లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరా? అమ్మో, అత్తం నేను కొట్టినట్టే కొట్టావు, ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు? నేనే. నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు. శిష్యులారా, ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నేను వాణ్ణి కొట్టడానికి, వాడు నన్ను కొట్టడానికి. మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాలి. నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా. ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు, బాణం పోయేటప్పుడు, లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను. ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు. అమ్మాయి గారు, అయ్యగారి పర్సనల్ సెక్రటరీ ఉందండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి బ్యూటీ అండి! దిగు దిగుజిగాను మనే కళ్ళు, బ్రహ్మాండమైన నడుము, ఆ నడకుందండి రజహంసలాగా. నీ గుట్టు విప్పవా, సీక్రెట్ చెప్పవా, హే చిక్కు బుక్కు రుక్కు మ్యామ్. నీ గుట్టు విప్పవా, సీక్రెట్ చెప్పవా, హే చిక్కు బుక్కు రుక్కు మ్యామ్. షికారు కెళ్దా, వెళ్ళాక సినిమాలు చూద్దా, చూశాక షాపింగ్ చేద్దా, చేశాక చపాతి తిందా, తిన్నాక తిన్నదంతా అరిగేట్టు, ముద్దు మీద ముద్దు పెట్టు, హే రుక్కు రుక్కు మ్యామ్. నీ గు
పట్టు విప్పవా సీక్రెట్ చెప్పవా హే చిక్కు బుక్కు రుక్కు నక్షత్ర తాలకు పోతాం నేడు సాక్షాత్తు స్వర్గం చూద్దాం షాంబీరు పేటకు సిద్ధం చలికో నీటి స్నానం చేసేద్దాం సీక్రెట్ చెప్పవా హే చిక్కు బుక్కు రుక్కుమా ప్రేమలోన డాక్టరేట్ పుచ్చుకుందాం అసెంబ్లీ హాల్లో హాజరవుతాం ప్రేమ గుర్తు చెందా ఎగరవేతాం ఆకాశవాణికి పోదాం మన అందాల వార్తలు చెబుదాం ఆ పైన మార్కెట్ కెళదాం 5 కేజీల వాళ్ళని కొని చేద్దాం సీక్రెట్ చెప్పవా హేజుక్కు బుక్కు రుక్కుమాన్ని కొందా కొన్నాక పక్క మీద చల్లుదా చల్లాక తలుపులన్నీ మూసా మూసాక దీపం ఇంకా తీసా తీశాక చిన్నవాణి నోటి వెంట చెప్పరాదు పాడు మాట అదేమిటి నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదని చీవాట్లు పెట్టింది ఆ పిల్ల. మీ అల్లుడు చాలా మంచివాడు, అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఎంత గడ్డి పెట్టింది. చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు. మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇదిగో చిలకా గోరింకెల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణకోడు. నీ కూతురు కాపురం బాగుపడుతుంది, లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల పాలవుతుంది అన్నాడా సరళ తండ్రి. ఈ నవల్లో కాదు శాంతి తండ్రి, నీ మొగుడు నిజంగా నిర్భయంగా కంగారు పెడుతున్నావు. ఏం లేదు అనిత, మా పక్కింటి జయరాం ఒక టైపిస్ట్ అమ్మాయితో ఫ్యాక్స్ సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళ ఆవిడతో చెప్పా అంతే. నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు. నువ్వు చెప్పు అనిత, నేను ఎప్పుడైనా నిజం చెప్పానా? ఫర్ ఎగ్జాంపుల్ నీ కారణంగా విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయి, ఆ విషయం నీతో చెప్పానా? విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయా? మామూలు గొడవలు కాదు, విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి. నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనే కానీ
తనతో కాపురం చేయనని శాంతి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు. నీతో చెప్పానా? చెప్పలేదు. నా గొంతులో ప్రాణముండగా చెప్పను. చెప్పరుగాక చెప్పను. ఇప్పుడు నేను ఏమన్నానని కలండీళ్లు పెట్టుకుని విసవిసా వెళ్ళిపోయింది. విజయశాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను. అయ్యో హరిశ్చంద్ర, నిజం చెప్పకనే చెప్పానే. క్లైమాక్స్ మొదలవుతుందే. అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చావు? శాంతితో మాట్లాడాలి. వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకేం మాట్లాడాలి? వెళ్ళి ఇక్కడి నుంచి. వాళ్ళు విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి. ఇందులో నా తప్పున్నా లేకపోయినా కారణం మాత్రం నేనే. శాంతికి క్షమాపణ చెప్పి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తామని వచ్చాను. నన్ను నమ్మండి. ఏమిటి, నిన్ను నమ్మాలా? కట్టుకున్న ముగ్గుని వదిలేసి పరాయి దాని ముగ్గురితో కులుకుతున్న నిన్ను నమ్మాలా? నమ్మటం కాదే, నిన్ను నిలువురా నరకాలి. చిచి, ఆడపుట్టుక పుట్టి తాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తావా? అటు నీ ముగ్గురిని క్షోభ పెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగుకున్నావునే. నీ బతుకు చెడ ఇలా బతుకు బతికే కన్నా ఎందులో పడి చావే. వెళ్ళవే, వెళ్ళి కలిసే. నన్ను క్షమించకు విజయ్, ఈ మూడు కార్లు వరుసగా నా మీద ఎక్కించి చంపేయి. నీ ఎక్స్ట్రా డెకరేషన్ నాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్పంటావు విజయ్? అనిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అనితతో చెప్పేశాడు. నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అదేంటి అనిత, కొత్తగా మాట్లాడతావేంటి? కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయిలే. శాంతి విషయం నీకు చెప్పలేదనేగా. చెప్పడానికి నేనెవరిని? నువ్వంటే గొప్ప ఫ్రెండ్వి. హెల్ప్ చేయడం, సాక్రిఫైస్ చేయడం నీ ఒక్కడికి తెలుసు. అలానే కాదు అనిత, నువ్వున్న ఈ కండిషన్ లో మా గొడవలు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. అంటే నేను బాధపడతానేమోనని ఈ విషయాలేవి నాతో చెప్పకుండా దాచేస్తారా? ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే? ఇదే నా స్నేహానికి అర్థం? నన్నపద్దు, చాలు మహానుభావా, చాలు. ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను. ఇంకా నీ త్యాగాలు భరించే ఓపిక నాకు లేదు అనిత. మళ్ళీ జీవితంలో నీకు కనిపించను. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే వెళ్లి ఈ మందులు తీసుకురాకపోతే తల్లికి బిడ్డకి చాలా ప్రమాదం. అలాగే డాక్టర్, వెంటనే తీసుకురండి. త్వరగా తీసుకురండి. హలో, వాట్ ది హెల్ ఇస్ దిస్? హి ఇస్ మై న్యూ బాయ్ ఫ్రెండ్, వి ఆర్ ఇన్ లవ్. యు చీట్? నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి? yes, చెప్పింది. నిన్నటి దాకా నువ్వు నంబర్ వన్ ఫోటోగ్రాఫర్, ఇవాళ నేను నంబర్ వన్ ఫోటోగ్రాఫర్. షిఫ్ట్ అయిపోయింది, తప్పేముంది? తప్పేముంది. ఏంటమ్మా చేయలేస్తుంది? నీ పెళ్ళం వేరే ఎవరితోనో తిరిగితేరాని రోషం, నీ సెటప్ నాతో తిరిగితే వచ్చిందా? నువ్వే మగాడివైతే నీ పెళ్ళాన్ని ఉంచుకున్నాడే వాడు. వాడి మీద చూపించు నీ ప్రతాప్. గో, గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ఐ సే. వాట్ ఇస్ ది ఛాన్సెస్? అనిత నా భార్య, ఎవడో ఇక్కడ తీసుకొస్తే మీరు ఎలా అడ్మిట్ చేసుకుంటారు? ఇప్పుడే ఇప్పుడే నా భార్య నేను తీసుకెళ్లిపోతున్నాను. లుక్ మిస్టర్, పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది. మూవ్ చేస్తే డేంజర్. నా దారికి అడ్డు వస్తే మీకు డేంజర్. నా భార్యను ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. డోంట్ ట్రై టు స్టాప్ మీ. రిలాక్స్, దీనికోసమే తెచ్చాను. కడుపులో ఉన్నప్పుడే పిండాన్ని కరిగించేద్దాం అనుకున్నాను. నో ప్రాబ్లం. యాసిడ్, దీంతో కరిగించాను. జాగ్రత్త జాగ్రత్త. నిన్ను వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు. ఫినిష్, పార్టీ టైం, ఎంజాయ్.
చూసా విజయ్? డాక్టర్, మగపిల్లాడు పుట్టాడు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. అనిత, కంగ్రాచులేషన్. హే, హలో మై లిటిల్ ఫ్రెండ్. బాబు అచ్చు నీ పోలికే. నువ్వు రెస్ట్ తీసుకో అనిత, నేను వెళ్ళి మన వాళ్ళందరికీ ఫోన్ చేసి వస్తాను. ఓకే, కంగ్రాచులేషన్స్ ప్రకాష్, మీకు బాబు పుట్టాడు. దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు. ఫినిష్. ఏమిటిలా వచ్చా? అనిత, మన బాబుని చూడ్డానికి వచ్చాను. మన బాబా? వీడు నా బాబు. ఎంత చెడ్డవాడినైనా నేను వాడికి తండ్రిని కదా. కాదు, నువ్వు వీడి తండ్రివి కాదు. నన్ను గర్భవతిని చేసినంత మాత్రాన పుట్టిన బిడ్డకి తండ్రి అనిపించుకునే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు పెట్టిన క్షోభకి నేను చచ్చిపోతామనుకుంటే అన్నలా నన్ను కాపాడాడు విజయ్. కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్లే తండ్రిలా నన్ను ఆదరించాడు విజయ్. తెక్కులేని నాకు అమ్మలా సీమంతం చేశాడు విజయ్. విజయ్ లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని. అప్పుడు వీడు పుట్టేవాడే కాదు. తండ్రికి కూతురికి, తల్లికి కొడుక్కి, అన్నకి చెల్లెలికి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్కి నాకు అంతే బంధం ఉంది. మా బంధం మీకు మీకు జన్మలెత్తిన అర్థం కాదు. నా కోసం తన భార్యకి దూరం అయ్యాడు. నేనెక్కడ బాధపడతాను అని తన బాధని నాతో ఏనాడు చెప్పరు కూడా చెప్పలేదు. అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ది. నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కువసేపు ఇక్కడుండి నా సంతోషాన్ని పాడు చేయొద్దు. ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ప్లీజ్ గెట్ అవుట్. బాబు లేడా, నాకేం తెలీదు. మాయమయ్యాడు అంట కదా. ఎక్కడమ్మా తెలీదా? సరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఎత్తుకుపోయారేంటమ్మా? వండి తెచ్చుకున్న కూడు ఎవరు ఎత్తుకుపోయినట్టు పిల్లాన్ని ఎత్తుకుపోవటం ఏంటి? అదే సరే, ఈ డోర్ దిగ్గర ఇక్కడే వెతుకుతుంటే పిల్లాడు ఎక్కడ దొరుకుతాడు? ఇదిగో, ఒకవేళ పిల్లవాడు పారిపోయాడేమో. అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలా పారిపోతాడండి? అబ్బో, పారిపోవడం కదయ్యా, ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడు. స్వామి, నా బుజ్జి ఫ్రెండ్ మోహన్ చూసాను, వీడి అమ్మా నాన్నలు కలుపు. ఓ మై గాడ్, బాబు నీ దగ్గర ఉన్నాడా? ఎవరైనా ఎత్తుకుపోయారేమోనని కంగారు పడిపోయాను. సారీ, బాబు నీకివ్వను. ఎందుకివ్వ? రేపు బాబు పెద్ద అయ్యాక నా కాలర్ పట్టుకుని ఒరే ఫ్రెండు మా నాన్న ఏడ్రా అంటే నేను ఏమని సమాధానం చెప్పను. అందుకని బాబు నీకివ్వను. నీకు ఇవ్వను. రేపు మా అమ్మ ఎక్కడైనా అడిగితే సమాధానం ఏం చెప్పను? క్షణం సేపు బాబు కనపడకపోయేసరికి మీరు మీ గొడవలు మర్చిపోయి ఒకటైపోయారు. ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు ఇస్తాను. అని తాను క్షమించు. ఇంకెప్పుడు నీ మనసు బాధపడదు. ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం.
మేం బాబుని తీసుకోం. అదేంటి ప్రకాష్ రియలైజ్ అయితే నువ్వేంటి రివర్స్ అయ్యావు? తీసుకోవాలంటే నాదో కండిషన్, నువ్వు శాంతి మళ్ళీ కలుస్తామంటేనే మేం బాబుని తీసుకుంటాం. వద్దనుకుని వెళ్ళిపోయింది. తను వస్తానంటే నేను వద్దాను. ఏంటి డెకరేషన్? డెకరేషన్ కాదలుడు, రియలైజేషన్. అమ్మాయిలో మార్పు వచ్చింది. అనిత, మీ ఫ్రెండ్షిప్ నాకు అర్థం చేసుకున్నాను. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది. తీసుకోండి. నాన్న, హరి గారు అంటే ఎమోషన్ ఆపుకోలేక ఏడుస్తుంటాడు, అర్థం ఉంది. నువ్వెందుకు నాన్న ఏడుస్తున్నావు? ఈ శుభ సమయంలో మీ అమ్మ కూడా ఉంటే. అవును, గుర్తొచ్చింది. నువ్వు మా అమ్మను కొట్టావా? కొట్టలేదు. ఏలే, నువ్వే మగాడివి. కొట్టాను. ఏడు, నువ్వు మా అమ్మను కొట్టావా?